హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినూత్న టీవీ ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ కామెడీ షార్ట్ స్టోరీ చెప్పబోతున్నాను మనం కథలోకి వెళ్లే ముందు మీరు వినూత్న టీవీను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సరే ఓకే డన్ ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం కాకి ముక్కుకు దొండ పండు ఆ రోజు అప్పారావు సెలవు కాబట్టి హాయిగా రిలాక్స్ అవుతూ టీవీ చూస్తున్నాడు సెలవు రోజుల్లో లేట్గా నిద్రలేస్తాడు అప్పారావు లేవగానే టీవీ ఆన్ చేస్తాడు ఆ రోజు సడన్గా గదిలో లైట్స్ అన్నీ ఆన్ అయిపోయాయి పట్టపగలే లైట్స్ ఆన్ చేస్తుంది ఎవరు అని అనుకున్నాడు తన భార్య అందంగా ముస్తాబై తన ముందుకు వచ్చిందనమాట ఎప్పుడూ నైటీలో జిడ్డుముఖంతో కనబడే తన భార్య ఆ రోజు చీరలో కనపడడం వలన అప్పారావుకు ఎంతో సంతోషం వేసింది తన భార్యలో ఎందుకు మార్పు అనుకున్నాడు మార్పు ఎందుకైనా సరే తనకు నచ్చినట్టుగా మారింది కదా అని సంతోషించాడు తన భార్య ముద్దుగా తన దగ్గరకు వచ్చి ఏమండి కాస్త మీ కుర్చీని ఇటు తిప్పి కూర్చోండి అంది ఎందుకు అన్నాడు మళ్ళీ ప్రశ్నించకుండా భర్తలు భార్యను ప్రశ్నించకూడదు అనే సూక్తి గుర్తు వచ్చి సరే అని అలాగే అని అటు తిరిగి కూర్చున్నాడు తన పక్కనే ఇంకొక కుర్చీ వేసుకుని కూర్చుంది అబ్బారావు భార్య సుందరి ఏదో మాట్లాడడం ప్రారంభించింది నా పేరు సుందరి నేను టెన్త్ వరకే చదువుకున్నాను బయటికి వెళ్ళి జాబ్ చేయడం కుదరలేదు మా ఆయనకు నన్ను పై చదువులు చదవనివ్వడం ఇష్టం లేదు ఇలా మీ తన గురించి తాను చెప్పుకుని పోతోంది అంతేనా తన చిన్నప్పటి విశేషాలను కూడా చెప్పుకొస్తోంది కనీసం తనతో కూడా ఇన్నాళ్ళు ఇలా ఎప్పుడూ షేర్ చేయలేదు ఎందుకు ఇలా చేస్తోంది అని షాక్లో ఉన్నాడు అపారవ్ అలా చాలాసేపు అనర్గ్నంగా మాట్లాడేశాక సరేనండి మీరిప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు కూర్చోండి అని వెళ్ళిపోయింది ఏం జరిగిందో అప్పారవ్ అస్సలు అర్థం కాలే కాసేపు అయ్యాక కాఫీ తీసుకురా అని అడిగాడు మళ్ళీ నైటికి బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయి సుందరి తన ఓల్డ్ స్టైల్లోనే వచ్చి కాఫీ తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయింది ఇదేంటి ఇంతలోనే చీర మార్చేసిందా అని షాక్ అయ్యాడా పరవ్ ఈలోగా తన ఫోన్కు వాట్సాప్లో మెసేజ్ వచ్చిందనమాట కాకి ముక్కుకు దొండపండు అనే ఓ వీడియో వచ్చింది వైరల్ అయిపోయిందనమాట అది చూసుకున్నాడు క్యాజువల్గా చూసాక అవును నిజమేలే అనుకుని అనుకున్నాడు సరదాగా యూట్యూబ్లో ఏమొస్తుందో చూస్తూ ఉంటే తన భార్య ఇంతకడా చెప్పిన ఉపోద్ఘాతం అంతా ఇప్పుడు యూట్యూబ్లో ప్రత్యక్షమైంది కాకిముక్కు దొండపండు అనే వీడియో వైరల్ అయిపోయింది అందులో తన భార్య చక్కగా ముస్తాబై ఉంది తను ఎలా ఉన్నదే తన భార్య పట్టించుకోలేదు తనని చూస్తే తనకే వికారం పుట్టేలా ఉన్నాడు అంటే ఇందాకలా తనని పక్కన పెట్టుకుని వీడియో షూట్ చేసిందన్నమాట దీనికి పిచ్చి ఎప్పుడు మొదలైంది అనుకున్నాడు గమనిస్తే అదే మొదటి వీడియో తన కింద అనేక కామెంట్స్ వచ్చేసాయి అక్క మీరు చాలా మంచివారు పాపం అక్క మీరు బాధపడకండి మీరు బాధపడితే మేము బాధపడుతున్నామని అక్క ఇలాంటి ముగ్గురిని ఎలా భరిస్తున్నారు అని రకరకాల కామెంట్స్ ఈ మధ్యనే తన స్నేహితుడు తన వద్ద ఈ విషయంపై వాపోయాడు తన భార్య వీడియో రికార్డ్ చేస్తే కానీ కాఫీ నీళ్ళు కూడా పోయేదు అని వాపోతే నవ్వేశాడు అబ్బారావు ఇప్పుడు తెలిసి వస్తుంది ముఖ్యంగా తనకి సేవలు చేసేటప్పుడు సుందరి ఖచ్చితంగా వీడియోలో రికార్డ్ చేస్తుంది అందరూ ఈ తరం సావిత్రివమ్మ నువ్వు అని పొగడటం ప్రారంభించారు ఇంకొందరైతే ఇంకో స్టెప్ ఎక్కి మరి నువ్వు దేవతవి ఎక్కా అని పొగిడేవారనమాట ఈ కథ ఎవరిని ఉద్దేశించినదైతే కాదు కేవలం కల్పితం మాత్రమే సరదాగా వినండి మీ కామెంట్స్ తెలియజేయండి